हलो अंडी अच्छे तमिल चूसर कदा ऐरा वार्ड्रोब चूप्चोना अभी ट्रेडिशनल ड्रेस चूपस्ताजु चाल मंदी पर्सनल अड़े रेग्युर् वीडियो फाइना का मल्ल एवरना क्रोत वाल चूस ऐरा ड्रस एक् कुटिचार अला सो अभी कल वीडियो उजीग ना शेर चेयचुअनि नैन चूपना मेन नैन एम आलोची कुटा अंत मल्ल मल्ल यूज विधा अंड ना सारीस की मैच अे विधा अंड अलागे ब्लौजेस डिफरेंट डिजाइन चेयन अंट की मैच अेला वीडियो तो कोई ईडिया वस्ताई पिलना वाले इनके किड्स वाले का अंदर की ईडिया वस्ताई मैं ड्रेसिंग सेंस इला मन ईडिया सो ने मोस्टली ऐरा की तस्कनावी प्रती सारी इन्नी कोंटारा कहींसम कमेंट वस्तु नाकते सिस्टर वालू अतम वालू अम्म वालू अला प्रती सारी एदो पंडक कोसमो लेदे कोरियर वस्तु वाल तरफ पंपार कदा अला पंपी वार्ड्रोब फुलर ना कोसम का ऐरा कोसम का इंका अलागे बटल अनेकुदी को मंद मध्य अड़े इंत षापिंग एव्री टाइम अनेसारी पंपारी सैकंड अका पंप अलाोटे पंपे सर की ना बटल कलेक्शन अनेंटदन इंका ऐरा कोसम एलागो वाले तस्कने मुझे नड़ता ये कलर तस्काली एला क्लावाली ईडियांटर इनके वालेवनाजु तुम नामकरण अपड़ी चाल मंद रिक्वेस्ट अन्नी पट्टु लंगाली चूपा ट्रेडिशनल కొంతమందైతే నన్ను పిక్స్ తీసి పెట్టమను కూడా అడుగుతున్నారు సో మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ అయితే వీడియో నుండి చేసుకోవచ్చు ఈజీ అవుతుంది అండ్ ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ తో వెళ్దాము ఇది ఎంత గ్రాండ్ గా ఉంటుందో yellow అండ్ pink కలర్ కాంబినేషన్స్ ఏదైనా ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈవెంట్స్ కి కూడా అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎందుకు అదే పనిగా డిజైన్ చేయించాను అంటే నేను పెళ్లి టైం లో వ్రతం అప్పుడు ఉప్పడ సారీ yellow అండ్ pink కలర్ అన్నమాట దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఫ్యాబ్రిక్ తీసుకోమని చెప్పాను మోస్ట్లీ ఐరా పట్టు లంగాలన్నీ మా చెల్లి డిజైన్ చేస్తుంది అంటే తను హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి బయటికి వెళ్లి ఈజీగా ఫ్యాబ్రిక్ తీసుకొని అలా స్టిచ్ చేసి నాకు కొరియర్ పంపించేస్తుందన్నమాట అండ్ ఇది ఇలా నేను పింక్ కలర్ ది ఈ బ్లౌజ్ మాత్రం వేరే దానికి కూడా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది ఇలా పెప్లమ్ స్టైల్లో కుట్టిచాను మధ్యలో కట్ వస్తుందన్నమాట ప్రతి దానికి అలాగే అవుతుంది మధ్య బట్ హ్యాండ్స్ మాత్రం ఇలా బుట్ట చేతులు పెట్టిచాను సో ఈ కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ సారీ కోసం ఆలోచించి తీసుకున్నాను అన్నమాట అండ్ అలాగే ఈ మధ్య స్కర్ట్స్ అన్నిటికీ బోర్డర్ ఎంత వస్తంత కట్ చేయబుది గాక ఎలా ఉంట అలాగే ఆ సైజే పెట్టిస్తున్నాను బట్ దీనికి మాత్రం కొంచెం కట్ చేయించే పెట్టిచాను లోపల మాత్రం మంచి స్మూత్ క్లాత్ అలా వేస్తున్నాను అన్నమాట బేబీ కదా మొత్తం గుచ్చుకోకుండా సో ఇది మోస్ట్లీ నేను ఏ పట్టులంగలకైనా మరీ ఎక్కువ కాస్ట్ అయితే అసలు పెట్టలేదు ఫస్ట్ ఈవెంట్ ఒకటి నామకరణానికే నేను కొంచెం ఎక్కువ ఖర్చు చేశాను అన్నమాట వాళ్ళ లైఫ్ లో అదే ఫస్ట్ టైం కదా మంచి వేద్దాం అని చెప్పేసి అండ్ ఇదైతే మనకు నర్సింగ్ లో ఫ్యాబ్రిక్ అప్పుడప్పుడు కట్ చేసి మనకు ముక్కలు పక్కన ఉంటాయి కదా సో ఆ కట్ పీసెస్ నుండి తీసుకున్నారు బ్లౌజ్ మాత్రం సెపరేట్ గా కట్ చేయించారన్నమాట సో ఇది నాకు ఆల్మోస్ట్ బిలో 2000 ఏ అయ్యింది ఇంకా వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో డిజైనర్స్ తో ఎల్తే మాత్రం కొంచెం కాస్ట్లీ అవుతుందన్నమాట సో చాలా రీజనబుల్ లోనే నేను కుట్టిచాను ఇది నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంత మిర్రర్ వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి మా అత్తమ్మ తీసుకున్నారన్నమాట ఇది నాకు తీసుకునే ముందే వీడియో కాల్ లో చూపించారు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపిస్తుంది ఫస్ట్ ఈ క్లాత్ కనిపిస్తుంది ఎందుకో ఈ కలర్ లో ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా అని చెప్పేసి బ్లూ కలర్ కూడా బ్లౌజ్ చూడమంటే పైన ఇది కూడా మిర్రర్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ దొరికిందన్నమాట చాలా బాగుంది అసలు కంప్లీట్ గా మిర్రర్ వర్క్ ది ఇంతవరకు వేయలేదు కొంచెం పెద్ద సైజ్ కుట్టి పంపించారు యాక్చువల్ గా పేరెంట్స్ అంటేనే మనకు కొంచెం పిల్లలకు పెద్ద సైజ్ పంపిస్తారు మనమే అప్పటికప్పుడు కుట్టిస్తాం గానీ వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు వేయాలని ఆలోచిస్తారు ఇది పెద్దగా ఉందని చెప్పి నేను ఇంకా వేయలేదు బ్లౌజ్ అయితే ఇప్పుడు వస్తది స్కర్ట్ మాత్రం ఇంకా కొంచెం నడిచేటప్పుడు అలా వస్తదన్నమాట ఇప్పుడు కావాలనుకుంటే నేను ఇక్కడ ఫోల్డ్ చేసి వేద్దామని అనుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ సారీ అయితే నా దగ్గర ఉంది సో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను దీని ప్రైస్ అయితే బిలో 1000 అయ్యింది విత్ స్టిచ్చింగ్ తో సహా ఎంత గ్రాండ్ గా ఉంది కదా ఇది
నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ సిల్వర్ బ్లౌజ్ తో అన్నమాట. ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను నర్సింగ్ లో తీసుకున్నాను. ఇది నామకరణం రోజు ఈవినింగ్ వేసాను. ఇప్పటికి చాలా మంది అడుగుతారు దీని పిక్ పెట్టమని చెప్పేసి. ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా పట్టుకొని చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ మధ్య చాలా మంది అవుట్ఫిట్ కానీ శారీస్ కానీ పిక్స్ అదే పనిగా సపరేట్ అడుగుతున్నారు. బ్లాగ్స్ లో నేను సరిగా చూపించట్లేదు అని చెప్పేసి సో ఇలా పెడతాను చూడండి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో. ఐరా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అండ్ ఈ బ్లౌజ్ నేను అన్నిటికీ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా కుట్టించాను. హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా పెట్టించాను. బాగుంది కదా, మన పెద్దవాళ్ళు కదా పెట్టించుకున్నట్టుగా. 16 డేస్కే నామకరణం చేసినప్పుడు ఇదైతే లూజ్ అయింది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా రావచ్చు. అండ్ ఇది నేను బార్డర్లో అయితే ఇదంతా చూడలేదు, వచ్చిన తర్వాత చూసాను. అన్ని యానిమల్తో వర్క్ చేసి వచ్చింది సిల్వర్ కలర్ జరీతో. చాలా నచ్చింది ఇది కూడా నాకు. అండ్ ఈ బ్లౌజ్ అయితే ఇంకా అన్నిటికీ వాడుకోవచ్చు కదా, అదొకటి ముందే ప్లాన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్. ఎంత బాగుందో, బ్రైట్గా ఉంది చాలా కలర్ అయితే. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది ఐరాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. కంప్లీట్ అవుట్ఫిట్ లుక్ చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ దీని బ్లౌజ్ కూడా పెప్లం టైప్ అనమాట. కింద కొంచెం కుచ్చులాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం పైతాని ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. పైతాని ప్రింట్స్ వస్తున్నాయి కదా అలా. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదు, తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యెల్లో అండ్ గ్రీన్. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. ఎంత బాగుందో దీనికి వర్క్, ఇదంతా చేసి పంపించారు. మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను నేను. ఇది అన్నిటికీ పెప్లం టాప్ అయిపోతుంది, హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి దీనికి స్లీవ్లెస్ పెట్టించాను. అండ్ కింద చిన్నగా పెట్టించాను ఇలా అండ్ మధ్యలో వచ్చేసి ఇలా పికాక్ వర్క్ అనమాట. బాగుంది కదా ఈ వర్క్ కూడా, చాలా బాగుంది. ఎక్కువ గుచ్చుకోకుండా అండ్ నేను స్మూత్గా ఉండేలాగా చూడమని చెప్పాను. అండ్ ఈ స్కర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఇది నామకరణానికి వచ్చిన పార్సల్లో మిస్ అయిపోయింది, మా పెద్దక్క కుట్టించింది అనమాట. సో దీన్ని కొంచెం డిఫరెంట్గా కుట్టించింది, ముందే ప్లాన్ చేసి తర్వాత యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్యారెట్ గ్రీన్ స్కర్ట్కి రెడ్ కలర్ కాంబినేషన్. బట్ ఈ బ్లౌజ్ చూసారా, ఒక్కదానికే వేయొచ్చు, పైన పైపింగ్ అదంతా యాడ్ చేయించింది. సో నేను ఏమైనా డిఫరెంట్గా మ్యాచ్ చేయాలి అని అనుకుంటే దీనిపైకి ఇంకొకటి ఏదైనా వేసుకోవచ్చు మ్యాచ్ అయ్యేది, గోల్డ్ కలర్ కానీ అలా. అండ్ లోపల మాత్రం ఇది మధ్యలో లైన్ డిఫరెంట్గా పెట్టించింది పెద్దగా చేసుకోవడానికి అనమాట. ఇక్కడ కింద కూడా ఇంకా స్పేస్, అది మనకు క్లాత్ ఉంది దాన్ని కూడా మనము ఆల్టర్ చేసుకుంటే కొంచెం పెద్దగా అవుతుంది, ఒక 2 ఇయర్స్ వరకు వేయడానికి అనమాట. ఇంట్లో వాళ్ళు అయితే ఇలాగే ఆలోచించి కుట్టిస్తారని. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఈ పైపింగ్ వల్ల ఇది ఓన్లీ ఒకటే దానికి మ్యాచ్ అవుతుంది, అసలు ఇంకా వేరే దానికి అసలు వేయలేము. అండ్ రీసెంట్గా నేను ఏదో ఫెస్టివల్కి వేసాను, ఉగాదికి అనుకుంటా, ఉగాదికి కాదు. ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది నేనే తీసుకున్నాను. బిఫోర్ డెలివరీయే కొరియర్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఆ టైంలో ఇది ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్లో ఉంది, నేను కూడా తీసుకున్నాను వేరే కలర్. అండ్ ఇది ఐరా కోసం తీసుకున్నాను. రెడ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి ఇంత పెద్దగా వచ్చింది. బార్డర్ కట్ చేయలేదు, వాళ్ళు కట్ చేయమని చెప్తే. లోపల మాత్రం ఇక్కడ కంప్లీట్గా మనకు క్లాత్ అంతా వేస్ట్ చేయకుండా ఇలా లోపల పెట్టించారు. ఇది అందరికీ తెలిసిందే, మోస్ట్లీ కిడ్స్ ఉన్న వాళ్ళు ఇదే ఫాలో అవుతారు. బట్ ఇది మాత్రము నేను దీంట్లో ఒకటి చిన్న ట్రిక్ చెప్తాను. ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు ఇప్పుడు ఐరా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా కొంచెం కనిపిస్తుంది రెడ్ కలర్. ఓన్లీ గ్రీన్ అవుట్ఫిట్ లాగా ఒకటే వన్ పీస్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ దీన్ని కొన్ని రోజులకు నేను ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ వేరే లుక్ అయిపోతుంది కంప్లీట్ అవుట్ఫిట్ అయితే. ఇది నేను 1.5 మీటర్ అలా తీసుకున్నాను ఈ బ్లౌజ్కి. అండ్ దీనికి 3 మీటర్స్ అలా తీసుకున్నాను కానీ చాలా మిగిలింది ఫ్యాబ్రిక్. చిన్నప్పుడు చాలా తక్కువ పడుతుంది కదా. ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా చాలా ప్లాన్ చేశాను నేను డిజైన్ చేద్దామని చెప్పేసి. ఇవే వేయడం ఇంకా అవ్వలేదని చెప్పి నేను అవి ఇంకా స్టిచ్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. సో ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నాకు 1200 లోపల అయ్యిందనమాట. అండ్ ఎక్కడ తీసుకున్నానో ఫ్యాబ్రిక్ వాళ్ళనైతే ట్యాగ్ చేస్తాను నేను.
అండ్ నామకరణం రోజు నేను మార్నింగ్ వేసిన దాని గురించి చాలామంది అడిగారు. ఇదే నేను న్యూజెర్సీలో వేసింది. న్యూజెర్సీలో రీసెంట్గా టెంపుల్ వెళ్ళినప్పుడు వేస్తే ఇది వేరే అవుట్ఫిట్ అనుకొని చాలామంది దీని గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. కొంతమందికి నేను పిక్స్ కూడా పంపించాను. బట్ ఇది వచ్చిన తర్వాత ఒకసారి వేశాను కదా, ఆ రోజు వెదర్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ వచ్చాక వాష్ చేశాను. యాక్చువల్గా పట్టులంగాలు అస్సలు వాష్ చేయకూడదు, పాడైపోతాయి. బట్ నాకు వాష్ చేయకుండా లోపల పెడితే స్మెల్ వస్తుందేమో అనిపించింది. ఇది వచ్చేసి గద్వాల్, ఇది కూడా ఫ్యాబ్రిక్ నాకు నర్సింగ్లో దొరికింది అన్నమాట. నామకరణానికి కొంచెం కాస్ట్లీయే తీసుకోమని చెప్పాను. అండ్ సింపుల్గా ఎక్కువ క్లాత్ పెట్టకుండా కుట్టమని చెప్పాను, మరీ హెవీగా అయిపోతుందని చెప్పేసి. ఎంత బాగుందో అసలు, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ వచ్చేసింది. ఎక్కువ కుచ్చులు పెట్టకుండా బార్డర్ కనిపిస్తూ ఆ రోజు. అండ్ రీసెంట్గా వేసినప్పుడు అయితే నేను ఏం దీన్ని విప్పలేదు, యాజ్టీజ్గా వేశాను. స్టిల్ లోపల మన క్లాత్ ఉన్నా కానీ యాజ్టీజ్గా వేస్తే డిఫరెంట్ లుక్ వచ్చింది. అప్పుడు ఎక్కువ కనిపించలేదు, హైట్ తక్కువ ఉండి ఐరా. సో ఈ ఇప్పుడు ఈ కలర్ ఈ బార్డర్ కనిపించేసరికి అందరు డిఫరెంట్ అవుట్ఫిట్ అనుకున్నారు. దీనిపైకి ఇలా పింక్ కలర్ కుట్టించాను నేను బ్లౌజ్. ఇందాక చూపించినట్టే కానీ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అనమాట, దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను ఆ రోజు. సో ఇది అవుట్ఫిట్ అడిగిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఇది నామకరణం కోసం తీసుకున్నది. కొంచెం కాస్ట్లీ అయింది, ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 2000 అలా అనమాట. దీన్ని డ్రై వాష్కి ఇవ్వాలి, ఇండియా వచ్చినప్పుడే పాసిబుల్ అవుద్ది. ఇక్కడైతే డ్రై వాష్ చేస్తారు కానీ కొంచెం కాస్ట్లీ యుఎస్లో వచ్చేసి. అండ్ దీని గురించి అయితే ఇంకా ఇంతే. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంచెం కాస్ట్లీవి అయితే. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఉగాదికి. సారీ, ఇది ఇందాక ఉగాది అని చెప్పాను కానీ ఇది ఉగాదికి వేసాము, అన్సియా లేబల్లో తీసుకున్నాము. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, బనారస్ సిల్క్. అండ్ పైన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ అయితే ఓన్లీ ఈ స్కర్ట్కి ఒకటే సెట్ అవుతుంది, వేరే వాటికి అసలు మ్యాచ్ అవ్వదు. పైన ఇది యాడ్ చేశారు కాబట్టి. అండ్ ఇది వసంత పంచమి శివరాత్రి రోజు వేసాము మేము. ఇది మా అక్కయ్య బ్లౌజ్ పీస్లో కుట్టారనమాట. ఎంత బాగుందో, ఇలా టూ స్టెప్స్ పెట్టేసి సింపుల్గా అయిపోయింది. చిన్నగా ఉన్నప్పుడైతే చాలా డిజైన్ చేసి పంపించారు, కొన్ని అయితే నేను వేయడం కూడా మర్చిపోయాను, చిన్నగా అయిపోయాయి, సరిగా చూసుకోలేదు ఫస్ట్ 3 మంత్స్లో అయితే. ఇంకా తర్వాత ఈ మధ్య కేరింగ్గా ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తున్నాను, ఏ చిన్నగైంది ఏ పెద్దగైంది అని ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి నేను 1 మీటర్ అలా క్లాత్ తీసుకొని డిజైన్ చేయించాను మా అత్తమ్మ వాళ్ళ ప్లేస్లోనే, వాళ్ళ దగ్గర మ్యాచింగ్ సెంటర్లో క్లాత్ తీసుకొని. దీనిపైన చిన్నగా ఎలిఫెంట్స్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి, బూటా టైపు. అండ్ వన్ సైడే నేను హ్యాండ్ పెట్టించమని అన్నాను, ఇలా పెట్టేశారు వాళ్ళకి సరిగ్గా రాక. అండ్ ఇది పెద్దగా అయిపోయింది, ఇంకా కొన్ని రోజుల తర్వాత వాడొచ్చేమో. అండ్ ఇంకొకటి, ఇది నేను ఫస్ట్ టైం ఐరన్ టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు వేశాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, లేబల్ కావ్యం అని చెప్పేసి ఒక పేజ్లో. నాకు ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించింది కానీ ఏ బేబీస్కైనా సెట్ అవుతుంది, వన్ పీస్ ఫ్రాక్ లాగా బాగుంది ఫిట్టింగ్ అదంతా, కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది అనమాట. అంటే అంత వర్త్ కాదనిపించింది. వాళ్ళ దగ్గర అయితే మంచి కలెక్షనే ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. అండ్ ఇదొకటి మా అమ్మ వాళ్ళు పంపించారు, బాగుంది కదా ఇది. ఇది వచ్చేసి జేఎన్టీ దగ్గర మనకు షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకుందంట మా చెల్లి. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది, బట్ ఇవన్నీ గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి ఈ మధ్య నేను వేయలేదు. కొంచెం నడిచేటప్పుడు అయితే వాళ్ళకి అంత తగలవు, ఇప్పుడైతే పడుకునే ఉంటారు కదా మోస్ట్లీ, అన్నీ గుచ్చుకుంటాయని వేయట్లేదు. అండ్ ఇంకా రీసెంట్గా ఒకటి పైతాని అవుట్ఫిట్ చూపించాను కదా, అది చాలామంది దగ్గర నుండి చూపించమని అన్నారు. ఇలా ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా వర్క్ దగ్గర నుండి చూపించమని చెప్పారు. ఇది ఎక్కడ తీసుకున్నానో మళ్ళీ నేను డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను, కొత్తగా చూసే వాళ్ళకు మేబీ మళ్ళీ అడగకుండా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసము స్పెషల్గా నేనైతే చెప్తున్నాను, ఇది ఇక్కడ యుఎస్ బేస్డ్ పేజ్లో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, ఆదియా కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర. అండ్ లాస్ట్ ఫైనల్గా మీకు ఒకటి చూపిస్తాను, ఇలా గోల్డ్ కలర్ ఇంకొకటి బ్లౌజ్ కూడా కుట్టించాను అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా. నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ పంపించారు మా ఇంట్లో వాళ్ళు, ఎప్పుడైనా టైంపాస్కి నేను ఏమైనా కుట్టుకోవచ్చు కదా స్కర్ట్స్ ఈజీ కుట్టడము, సో వాటికి బ్లౌజ్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఇలా అనమాట. పై కింద చిన్న చిన్న కుచ్చులాగా పెట్టేసి హ్యాండ్స్ ఓన్లీ జస్ట్ ఇలా చిన్నగా పెట్టించాను. ఇది కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, తర్వాత వేయొచ్చు. అండ్ ఇది కూడా ఒకటి స్లీవ్లెస్, బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ లాగా వస్తుంది. ఇది ఒక బ్లౌజ్, ఇందాక చూపించిన సిల్వర్, ఇవన్నీ వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతాయి అన్నమాట. అండ్ ఫైనల్గా మీకు ఒక నా ఫేవరెట్ ఐరా అవుట్ఫిట్ చూపిస్తాను, బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషను ఎంత బాగుంటుందో.
ఇదైతే మా చెల్లి డిజైన్ చేసింది. ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని తనకైతే ఈ బార్డర్ చూసిన తర్వాత అస్సలు కట్ చేయాలనిపించలేదంట, ఇంకా ఇలాగే పెట్టేసింది అనమాట. ఇంకా ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక లుక్ ఉంటుంది, తర్వాత మనకు కొంచెం పెద్దగా అయ్యాక వేస్తే అప్పుడు మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇలాగే వేద్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను ఒక అవుట్ఫిట్ చూపించాను కదా, అలా అవుతుంది. ఇదైతే బ్లౌజ్ చాలా పెద్దగా ఉంది, వర్క్ కూడా మా చెల్లియే వేసింది. ఎవరికైనా నచ్చితే మీరు తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వర్క్ అయితే దగ్గర నుండి చూడండి ఎంత బాగా నీట్గా వేసిందో అసలు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి నా శ్రీమంతం వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. శ్రీమంతంలో నేను సాయంత్రం ఈ కలర్ కాంబినేషన్ కట్టుకున్నా కదా, అది మైండ్లో పెట్టుకొని అదే పనిగా ఫ్యూచర్లో మదర్ అండ్ డాటర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు అవుట్ఫిట్స్ అని చెప్పేసి అందుకనే ఇది తీసుకున్నారంటే కలర్ చూడగానే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకు మన పెద్దవాళ్ళం పెట్టుకుంటాం కదా పైన ఇలా బుట్టలాగా పెట్టి కింద టైట్ బార్డర్, సో అలా అన్నమాట. వర్క్ మాత్రం చాలా నీట్గా వేసింది. సో ఇలా ఐర అవుట్ఫిట్స్ అయితే నేను చూపించాను. ఇంకా స్పెషల్గా అన్నప్రాసన అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, అవి త్వరలోనే మీరు చూడబోతున్నారు. ఇప్పుడైతే నేను చూపించట్లేదు. సో ఇవి నేను పుట్టినప్పటి నుండి అదే పనిగా కొనాలని కాదు, ఇంట్లో వాళ్ళు కొన్నవి నేను తీసుకున్నవి అలా అనమాట. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా తీసుకుంటే అవి వాటి డీటెయిల్స్ అండ్ అవి ఎక్కడ తీసుకున్నాను అవి కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో అయితే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇవి కూడా కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న ఉన్నాయి కదా, వాళ్ళ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించాయో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. చాలామంది ఇన్ని అవుట్ఫిట్స్ కానీ ఐరావి అన్నీ ఎలా సర్దుకుంటారో అవి చూపించమని అడిగారు. నా వార్డ్రోబ్ టూర్ కూడా చేయమని అడిగారు. త్వరలో నేను నా వార్డ్రోబ్ కూడా చూపిస్తాను. ఒకటి ట్రెడిషనల్కి పెట్టుకుంటాను, ఒకటి నార్మల్గా వెస్ట్రన్ వేర్కి అలా అనమాట. ఐరావి మాత్రము నేను ఇంకా ఐరా రూమ్ సెటప్ అవన్నీ డ్రాయర్ చేస్ట్ అవన్నీ పెట్టుకున్నాం కదా, సో అందులోనే కింద ఒక డ్రాయర్లో అన్ని ట్రెడిషనల్వి నేను ఇప్పటికి పెడుతున్నాను, ఇంక ఇంట్లో స్పేస్ లేదని చెప్పేసి. సో ఎలా అరేంజ్ చేసుకుంటానో నేను వీలైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం పాసిబుల్ అయితే మాత్రము నీట్గా ఒకసారి మళ్ళీ వార్డ్రోబ్ టూర్ అంతా చూపిస్తాను. ఎవ్రీ మంత్ నేను ఎలా ఐరావి అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ చిన్నగా అవుతూ ఉంటాయి మోస్ట్లీ వీళ్ళకి ఇప్పుడే, ఎప్పటికప్పుడు ఎలా తీసేయాలి అని. ఈ పట్టులంగాలు మాత్రము ఇంకా ఎక్కువసార్లు వేయాలని చెప్పేసి లోపలంతా క్లాత్ పెట్టి అలా డిజైన్ చేపించాను. ఇంకా నేను కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి డిజైన్ చేసిన తర్వాత అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు అడగచ్చు. అండ్ ఐరా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ అవుట్ఫిట్స్ పిక్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ కూడా ఫాలో అయ్యి మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.